ఏమిట్రా ఆ మాటలు అర్థం లేకుండా పెళ్ళై 4 నెలలు కూడా కాలేదు భార్యను పుట్టింటికి పంపించేస్తావు ఈ ఊరిలో అందరికీ మంచి చెడ్డ చెప్పే కుటుంబం రా మనది అలాంటిది ఈ విషయం 10 మందికి తెలిస్తే మనకి ఏమవుతుందో ఆలోచించావా ఒక్క విషయం గుర్తు పెట్టుకోరా నారు పోస్తే నీరు పెరుగుతుంది వరి పెరుగుతుంది మాట జారితే గొడవ పెరుగుతుంది అయినా ఆమె పట్నంలో పెరిగిన పిల్ల మన ఇంటి పద్ధతులు కొన్ని తెలుసుండకపోవచ్చు అలాంటప్పుడు వివరించి చెప్పాల్సిన బాధ్యత మనది నిర్ణయం తీసుకున్నామన్నమాట భార్యను పుట్టింటికి పంపడానికి నిర్ణయం తీసుకున్నామన్నమాట అసలు భార్య అంటే ఏమిటి ఆవిడ గొప్పతనం ఏమిటో అర్థం చేసుకున్న వాడివైతే ఇంత తొందరగా ఈ నిర్ణయం తీసుకునే వాడివి కాదు మనకేదైనా జరుగుతే తల్లి ఏడవడం తల్లికేదైనా జరుగుతే మనం బాధపడటంలో ఆశ్చర్యం లేదు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్ళనే రెండు అక్షరాల బంధంతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వము మనకు అర్పించి సర్వస్వము మనమే అనుకొని మనకేమైనా జరుగుతుందే విలవలలాడుతుందే అదేరా భార్య అంటే కంప్యూటర్ కాలంలో కూడా కట్టిన తాళకి ఇంకా విలువ ఉందంటే అది కట్టిన వాడి గొప్పతనం కాదురా కట్టించుకున్న ఆమెది ఎందుకంటే నీవు కట్టిన తాళిలో బంధానికి జీవితాంతము కట్టుబడి ఉంటుంది కనుక భార్య అంటే నిప్పు లాంటిది దాని విలువ తెలుసుకొని మసలుకుంటే దీపమై జీవితాంతము వెలుగునిస్తుంది అశ్రద్ధ చేసిన రోజు అగ్నిజ్వాలై నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది అంత శక్తి కలదిరా ఆడది అంటే భార్య అంటే ఆచార్య గారు మొత్తం దస్తావేజులు పట్టుకురండి అమ్మ భారతి బయట ఎన్నో సమస్యలతో సతమతమై ఇంటికి వచ్చిన భర్తకి భార్య సేద తీర్చాలి కానీ సమస్య కాకూడదు ఎండలో వచ్చిన భర్తకి భార్య చల్లని నీడవాలి కానీ వేడిసక కాకూడదు అదేనమ్మా భార్య అంటే ఆకలిలో అమ్మగా అనురాగంలో చెల్లెగా అభిమానంలో తమ్ముడిగా ఆవేశంలో స్నేహితుడిగా వెనుకొండి ముందుకు నడిపించేదేనమ్మా భార్య అంటే భారతి ఇదిగో మా ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలు నీకు ఎక్కడ సంతకం కావాలంటే అక్కడ సంతకం పెట్టడానికి మా ముగ్గురు అన్నదమ్ములు వెనకాడారు లక్ష్మి ఆ తాళాలు ఇలా ఇవ్వు భారతి ఈ రోజు నుంచి ఇంటి బాధ్యతను మొత్తము నీకు అప్పగిస్తున్నాను కానీ ఒక్క మాట నా కోరిక మన్నించమ్మా నా కంఠంలో ప్రాణమంత వరకైనా మా అన్నదమ్ములను విడదీయాలనేటువంటి ఆలోచన నీ కలలో కూడా రానియకమ్మా అమ్మా భారతి భార్యాభర్తల సంబంధం గురించి కుటుంబ సభ్యుల అనుబంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా ద రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న చదువు ఇంగ్లీషులో చెప్తే నీకు అర్థమవుతుందని చెప్పాను గ్రామర్ తప్పులుంటే మన్నించు అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు